మనం నిత్యం వాడే దినుసుల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లి మనిషి ఆరోగ్యానికి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వలన పొందే లాభాలు అన్ని ఇన్ని కావు అంటారు ఆయుర్వేద నిపుణులు. వెల్లుల్లి మన బరువుని ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది. వెల్లుల్లి తినడం వలన పొందే లాభాలు గనక తెలుసుకుంటే వెల్లుల్లిని తినక మానరు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వెల్లుల్లి తింటే జిమ్ చేసినంత ఉపయోగం ఉంటుంది అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఇక అలాగే వెల్లుల్లి తినడం వలన ఎప్పటికీ యవ్వనంగా ఉంటారట. మరి వెల్లుల్లిని ఏ రూపాల్లో తీసుకోవాలి, ఏ విధంగా మన ఆహారంలో చేర్చుకోవాలి, ఇటువంటి విషయాలని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, రోజుకి కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్ చేసినంత లాభం కలుగుతుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎక్సర్సైజ్ చేస్తే ఎంత లాభం కలుగుతుందో రోజుకి కొంత మోతాదులో వెల్లుల్లి రెమ్మలు తింటే అంత లాభం కలుగుతుంది. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వలన మనం బరువు తగ్గుతాం. అంతేకాకుండా జీర్ణమైన ఆహారంలోని కొవ్వుని వెల్లుల్లి ప్రాసెస్ చేయడమే కాకుండా అనవసరమైన ఫ్యాట్ ని మన శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వలన ఆకలి వేయదు అంతగా, జిహ్వ చాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాకుండా వెల్లుల్లి అడ్రినలైన్ ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. అలాగే క్యాలరీలను కరిగిస్తుంది. మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు వెల్లుల్లో ఉండే సల్ఫైడ్స్ ని హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది, చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నే, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, అలాగే మన చర్మం గ్లో రావాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లలో ఆ గుజ్జుని కలుపుకుని ఉదయాన్నే తాగితే ఎంతో మంచిదట. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. అంతేకాకుండా శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధి చేస్తుంది వెల్లుల్లి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని తినడం వలన చర్మంపై ముడతలు పడవు, ప్రమాదకరమైన విష పదార్థాల నుంచి కూడా మన చర్మాన్ని రక్షిస్తుంది. ఇక పచ్చి వెల్లుల్లి గుండెను కాపాడుతుంది. రోజు పచ్చి వెల్లుల్లి తినడం వలన గుండె సంబంధిత జబ్బులు అసలు రావట. వెల్లుల్లిలో ఉన్న యాంటీ క్లాటింగ్ ప్రాపర్టీస్ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడం లాంటివి సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహార పదార్థాల్లోనైనా వేసుకుని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది. ఈ విధంగా వెల్లుల్లిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన మనం అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతాం. అయితే వెల్లుల్లి అనగానే ఇష్టపడే వాళ్ళు కొందరుంటారు, కానీ దాని వాసన కూడా పడని వారు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వలన పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకున్నాం కదా. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ రోజువారీ ఆహారంలో భాగంగా వెల్లుల్లి రెమ్మల్ని కొన్నిటిని చేర్చుకోండి. అద్భుతమైన ప్రయోజనాలని పొందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.